ప్రభుత్వ పరిపాలన బానే ఉంది సోదరా, బానే ఉంది. ప్రజలకు ఇష్టమైంది, ప్రజలు ఎన్నుకున్నారు, అన్ని విషయాలు బాగుంటుంది పిల్లలు అందరికీ. అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? నెంబర్ వన్గా ఉన్నాయి. ఈ ఈ పిల్లలకి ఇచ్చారు కదా అమ్మఒడి కార్యక్రమం అనేది, ఇంత ముడి ఎక్కడ కూడా లేదు. ఈయన ప్రభుత్వం వచ్చినాక అమ్మఒడి వేసిన తర్వాత దివ్యంగా చదువుకుంటున్నారు పిల్లలు. ఏదో బ్యాడ్ ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల ఏం చేసేదేం లేదు. అది ఈ కరోనా అనేది ఎవరికైనా మరి తప్పదు. అది దాని విషయంలోనే కొంచెం ఏదో ఇది అవుతున్నారు. కానీ ఆయన గారి పరిపాలన నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్. అది అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అయ్యి ఆ రోడ్లు అభివృద్ధి పనులు అంటే కొంచెం ఏదో కొద్దిగా ఇట్లా ఉండే, కానీ మన మామూలుగా అన్నీ కానీ నెంబర్ వన్గానే ఉంది మాకు. అది మాకు సిరి వ్యాపారస్తులకు మాకు 10,000 వేశాడు. అట్ట ఇచ్చినోడు ఎవరు లేరు. ఇంతమూటికి మాకు 10,000 ఇచ్చాడు, బంగారంగా 10,000 వేశాడు. అవి మెల్లిమెల్లి కట్టుకోమన్నాడు, కట్టుకుంటున్నాం. అది అదే ఇలా డబ్బులు పంచిపెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు, మంచి అభివృద్ధి పనులు చేయాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు ప్రతిపక్షాలు? పేదవాడికి న్యాయం చేస్తున్నాడు. అంతకుముందు పేదవాడికి న్యాయం చేయలేం. పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, కానీ లబ్ధి పొందిన వాళ్ళు అంటే ఎవరు లేరు కూడా. అది ఆయన పరిపాలన వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది, మాకు బాగుంది, అనుకూలంగా ఉంది. అది విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ స్థాయిలో సీట్లు వచ్చాయి. ఎలా చూస్తారు ఇంత పెద్ద భారీ విజయం రావడానికి కారణం? సోదరా, ప్రజలు పిచ్చవాళ్ళు కాదు, ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని. ఆయన ప్రజలు ఆ పరిపాలన బాగుంది కాబట్టి ఆయనకి ఇచ్చేసారు. అది అది తిరుపతి పార్లమెంట్కి కూడా బై ఎలక్షన్స్ రావచ్చు. ఏ పార్టీ గెలిచింది? వైసీపీయే గెలిచింది కంపల్సరీగా, పక్కాగా. అది భారీ లెవెల్లో భారీ స్థాయిలో ఈ విధంగా మెజార్టీ వచ్చింది. ఎక్కడ లేదు, ఇంత మూడికి ఎప్పుడు కూడా లేదనమాట. ఈ విధంగా మెజార్టీ వచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు ఇష్టమైంది ఆయన పరిపాలన. ఓకే, అది బాగుందండి, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. దానికోసమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, దానికోసం ఇప్పుడు చర్చ చేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలు లేని వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. రిక్వెస్ట్ చేసి ఇవ్వమనండి మాకు ఆటో. నేను ఎస్సీ క్యాండిడేట్, ఒక ఆటో ఇప్పిస్తే జగన్ గారికి రుణపడి ఉంటాం. అభివృద్ధి ఇప్పుడే మొదలైంది కదండి, ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి అయింది కనబడలేదని బాగానే ఉంది. వచ్చింది ఎలా చూస్తారు అంటే జగన్ గారు చేసిన పరిపాలన చూసి వచ్చింది. అమ్మ ఓడి ఉన్నగా విద్యా దీవెన ఇలాంటి పెడుతున్నారు కాబట్టి దానివల్ల వేశారు. ప్రచారం అవసరం లేదు వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్కి గెలుస్తారు. గురుమూర్తి గారు టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా, మరి మంచి క్యాడర్ ఉంది కానీ ఇప్పుడు లేదు కదండి. ఒకప్పుడు క్యాడర్ అది జూనియర్ ఏంటి అని జూనియర్ ఆయన అడ్డదారిలో వచ్చాడు, ఎమ్మెల్సీలోకి వచ్చి మినిస్టర్ అయ్యాడు. అండ్ డైరెక్ట్గా మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే బాగుండేది, ఆయన మీద కొద్దిగా నమ్మకం వచ్చేది. కార్పొరేటర్కే రిజెక్ట్ అన్నప్పుడు ఇంకా ఏముంటుంది? ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ జనసేన తెలుగుదేశం కలిస్తే ఎలా ఉంటుంది అంటాడు? విజయం రావచ్చు. అంటే వైఎస్ఆర్సీపీకి ఏమైనా ప్రభావం ఉంటుందా? కొద్దిగా ఉంటుంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కేంద్రం వల్ల చెప్పారు కదండి హోదా గురించి మర్చిపోండి అని, మేమేం చెప్పగలం చెప్పండి, మేమేం చెప్పగలం? హోదా గురించి మర్చిపోవాల్సిందే, ఇక అయిపోయింది అది. అది గడిచిన అధ్యాయము మూసిన ఉద్యోగం అన్నారు కదా, అలాగే అది చాలా బాగుందండి. మా ఎమ్మెల్యే గారు మల్లా దీక్షణ గారు చాలా బాగా పనిచేస్తారు, బాగుంది. మంత్రులు కూడా బాగానే ఉన్నారండి. మాకు ఏ పని అండి మంత్రులతోటి, మేము మంత్రుల దగ్గరికి వెళ్ళాం కదండి, బాగానే ఉంది.